కావున మాతృమూర్తులు గుర్తించండి అమ్మా, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంత అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నా. వెన్ ఐ టు టాక్ ప్లీజ్, ప్రతిరోజు మీ ఇంట్లో ఒక గొప్ప సంకల్పం జరగాల. నేను ఒక సామాజిక సేవ దృక్పథ భావనతో నా బిడ్డని నా భర్తని బయటికి పంపిస్తున్నాను. వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు 20 రూపాయలు సామాజిక సేవా భావనతో పక్కన పెట్టుకోవాలి అని, ఇది నా వడ్రాణానికి, ఇది నా వంకెకి, ఇది నా కొంకికి అని పెట్టుకుంటున్నారే. అలానే ఒక 10 రూపాయలు మన లైన్స్ క్లబ్లో జరిగే యాక్టివిటీస్కి దాచి మన పిల్లలతో మంచి యాక్టివిటీస్ జరిపించి చేపించాలని సంకల్పం చేయాలి. నా శిష్యుడు ఒక అబ్బాయి, కరోనా రోజుల్లో వాళ్ళ పిల్లలిద్దరికీ ఒక బైక్ అంటే టీవీ చాంపించి భోజనం వండి నా స్పీచెస్ వల్ల అప్పుడు చాలామందికి చాలా ఇచ్చాను. అన్ని సెక్యూరిటీస్తో పెట్టి పేద పిల్లల గుడిసెలు ఉంటే వాళ్ళ ఇంటికి కొద్దిగా కిలోమీటర్ దూరంలో రోజు వాళ్ళకి అన్నం పెట్టించాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తండ్రికి నమస్కరించి శాలువా కప్పి సంతోష పెట్టేసి వచ్చాను. సే మోటివేట్ ద చిల్డ్రన్, సే అడగండి ఎక్స్పీరియన్స్ని. నా దగ్గర యోగా చేస్తున్న చిన్నపిల్లలందరినీ నేను తీసుకెళ్తుంటాను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి, నిమ్స్కి. అయిపోయాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా, లాస్ట్ వర్డ్ చెప్పేసి క్లోజ్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ అండ్ గివ్ ద టైమ్ టు మీ. ఒక క్యాంప్ ఆడపిల్లల్ని తీసుకెళ్ళాను 8th 9th 10th అని. వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటే ఒక పాప వచ్చింది, అన్న నాకు తొందరగా అన్నం పెట్టండి, నేను వెళ్ళాలి, ట్రైన్ అవుతుందండి. ఎందుకు అంటే నేను కడప, అది కర్నూలు వెళ్ళాలి, అది కడప ఇక్కడ చెప్పి నేను తొందరగా వెళ్ళాలన్నా. మా అమ్మ మా నాన్న ఉన్నారు. నేను ఎందుకమ్మా అంటే నాకు నెక్స్ట్ మంత్ ఈ కాల్ తీసేస్తున్నారన్న అని చెప్పి. కాల్ ఉంది, ఏముంది, క్యాన్సర్తో ఉంది, డిస్ స్టేజ్ ఆఫ్ 4. నెక్స్ట్ మంత్ నాకు కాల్ తీసేస్తున్నారని 13 సంవత్సరాల ఆడపిల్ల మా కళ్ళ ముందు నుంచొని ఏడుకుంటా మనోధైర్యంతో చెబుతూ ఉంటే నాతో పాటు వచ్చిన పిల్లలందరూ చూసి మాకు 2 కాళ్ళు ఉన్నాయి గురుజీ, మేము అమ్మాయిని చూసి ఏం నేర్చుకున్నాం తెలుసా, ఆ పేదరికంతో ఉన్న అమ్మాయికి భగవంతుడు వేసిన శిక్షతో ఆడపిల్లకు అవిటిదైతే పెండ్లి అనే సామాజిక దృష్టితో చూస్తే వీఆర్ సో గ్రేట్, మా పేరెంట్స్ ఈజ్ సో గ్రేట్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో మేము ఎన్ని తప్పులు చేసాం మాకు తెలిసింది, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో మేము ఉపయోగించుకోకుండా చేసిన తప్పులు మేము తెలుసుకున్నాం. సో అని సెంటర్కి వచ్చాక, యోగా సెంటర్కి తీసుకొచ్చి ఐ వాజ్ గివెన్ ఏ టైం టు రైట్ ఏ లెటర్ టు ద పేరెంట్స్. మీరు ఈ భావం ఈ ఎక్స్పీరియన్స్తో మీ అమ్మా నాన్న ఇచ్చిన వాటిని టైము మనీ ఫుడ్ ఎన్ని వేస్ట్ చేశారో గివ్ ఏ చిన్న క్లారిఫికేషన్ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి, సారీ చెప్పండి అని ఒక లెటర్ రాపిస్తే ఒక్కొక్క పాప ఒక్కొక్క బాబు 8th 9th 10th ఏడుస్తూ రాసేసి వాళ్ళు సర్వీస్కి వెళ్తే మీరు ఏమిస్తున్నారో వాళ్ళకి తెలుస్తాయమ్మా. మీరు ఇంట్లో కూర్చోబెట్టి సుఖాలతో సౌఖ్యాలతో చేపిస్తూ ఉంటే పిల్లలు మారరు. వాళ్ళకి సోషల్ లైఫ్లో తీసుకెళ్ళి సర్వీస్కి తీసుకెళ్ళి ఎక్కడ ఏది వెలితిగా ఉందో అది వాళ్ళు నింపుతూ ఉంటే వాళ్ళ మనసు తృప్తి చెంది వాళ్ళ రూపాయిని కూడా ఖర్చు పెట్టాలనే సేవా భావ ప్రేరణ కలిగి వాళ్ళ జీవితం అప్పటి నుంచే సామాజిక దృష్టి పెంచుకొని ఒక గొప్ప విద్యార్థులుగా బతుకుతారు, వ్యక్తులుగా ఎదుగుతారు, ఒక శక్తిగా మారుతారు. గుర్తుపెట్టుకోండి. అందుకే చదువుకునే వయసులో పిల్లలు చదువులు మానేసి ప్రేమలు పెళ్ళిళ్ళు పరిచయాలు పరిణయాలని మాట్లాడుతూ ఉన్నారు. బికాజ్ సరి అయినటువంటి సోషల్ అవేర్నెస్ లేదు, సరైన సోషల్ సర్వీస్ లేదు, సరైన సోషల్ సపోర్ట్ లేదు. సో మదర్ ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ యువర్ హస్బెండ్ అండ్ ద చైల్డ్ మీన్స్ చిల్డ్రన్ టు సపోర్ట్ టు ద సోషల్ సర్వీసెస్ అండ్ యాక్టివిటీస్. దిస్ ఈజ్ ఎ గుడ్ టైమ్, గుడ్ మెసేజ్ టు బై అవర్ గ్రేట్ ఇన్వైటర్. నన్ను నాకు ఇన్వైట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత మంచి టైం ఇచ్చినందుకు, ఇంత తక్కువ టైంలో నేను ఇంతకంటే బాగా ఇవ్వలేను.